లేదు. ఓకే ఆనంద్ గారు. నేను మేడం గారు చెప్పింది నేను మేడం గారికి పూర్తి మద్దతు ఇస్తాను. మేడం గారికి దువ్వాడ గారు ఒప్పుకుంటే ముందే మీరు మద్దతులో ఉన్నారు కదండి, ఇప్పుడు కొత్తగా మద్దతు. హైకోర్టుకి పోయి మేడం కోసం బయట నిలబడతా, లోపలికి పోయి జడ్జి గారితో కేసు వాదించే వరకు అవసరం అయితే మేడం గారు చేసేది కరెక్ట్ అని కూడా నేను మీడియా ముందరకు వచ్చి కూడా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఓకే నా ఇప్పుడు ఒకటి, పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్ జంప్ ఎన్ని రోజులైంది, ఎక్కడున్నాడు, ఏం ఫోన్ చేయొచ్చు కదా. దువాడన్నా వీళ్ళందరూ రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు కదా బా, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు కదా. పిన్నెల్లా పిన్నెల్లా నువ్వు ఏడ దాంకున్నా చంద్రబాబు నాయుడు రాక్షసుడు ఎట్టా పట్టుకొని వస్తాడు, వచ్చే సరెండర్ కొమ్మనొచ్చు కదా. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి దాంకున్నా, ఇంకెవరో రెండు పేర్లు చదివారు ఈరోజు ఎక్కడో సోషల్ మీడియాలో, ఇద్దరు దాంకొని ఉన్నారు, అండర్ గ్రౌండ్ పోయినారు. సో నేను చెప్పేది ఏంటంటే, సి దాడులు జరిగినాయి, ఎస్ వన్ ఆఫ్ కేసెస్ ఎక్కడైనా జరుగుతాయి, జరగకుండా ఉండవు. వి హ్యావ్ అ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ ఎంత వర్మ గారు, 2 crores 2.5 ఏపీ పాపులేషన్, ఫైవ్ క్రోర్స్ లో వన్ అండ్ హాఫ్ ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరుగుంటది. అది కూడా ఎందుకు జరగద్ది, మనం ఏమన్నా గత 5 ఏళ్లలో చాలా నీతివంతంగా చాలా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేయకుండా మనం ఉండిందా, మన ప్రభుత్వం ఉండిందా దువాడన్నా ఆలోచించాలా. ఈ రోజు ఎంతమంది ఆఖరాకి చంద్రబాబు నాయుడు మీదే 307 పెట్టిన వాళ్ళు, వీళ్ళు అటెంప్ట్ టు మర్డర్, చంద్రబాబు నాయుడు వ్యాన్ మీద అటెంప్ట్ టు మర్డర్ చేశాడు. సో ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ దువాడన్నా, మీరు చెప్పినవి అంతా చాలా బాగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జనాలను కొట్టి రక్తం కారేటట్టు పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తే ఆ కేసు ఏమైందన్నా, 5 ఏళ్ళు ఆల్మోస్ట్ 4 ఇయర్స్. అంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేయాలా, మేము అంటే అప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ చూసుకుంటారు. ఏమన్నా 4 ఏళ్ళు ఏమైంది, బిజీగా ఉన్నారా పోలీసు వాళ్ళు. అంటే ఒక పార్టీ ఆఫీసు సెంట్రల్ ఆఫీస్ మీద అటాక్ చేస్తే జనాలు తీసుకొని కొట్టే ఒక విషయం వేరే అంశాల్లోకి ఎక్కువ వెళ్ళనవసరం లేదు. ఈయనకే ప్రాణహాని ఉంది అని చెప్పి ఈయన కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం, దువ్వాడ శ్రీనివాస్ గారికి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎవడని తప్పు పనులు చేసి వాళ్ళు వీళ్ళు చేసి అత్యరాజకీయాలు చేస్తుంటే థ్రెట్ ఉండకుండా ఎట్టుంటది వర్మ. కాదండి, ఇప్పుడు ఎవరికి థ్రెట్ కాల్సి వచ్చినా వాళ్ళు ఎవరో గోకినట్టండి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎవరికైనా థ్రెట్ కాల్సి వచ్చి ఎవరికైనా ప్రాణహాని ఉంటే వాళ్ళు ఎవరినో ఒకరు గోకినట్టేనా? ఏది డెఫినెట్ గా, లేకపోతే ఎందుకు వస్తారు, నాకేం థ్రెట్స్ లేవా. నేను వైసీపీలో ఉన్నప్పుడు నా మీద టార్గెట్ చేసి నా మీద అటాక్ చేస్తే కూడా నేను ప్రెస్ కు వచ్చి నేనే పోలీసు వాళ్ళకి లెటర్ లేదా, అంటే భరించాలి, హత్యా ప్రయత్నం చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చా. ఎందుకని ఇచ్చా, బాబు గారు చెప్పాడు ఆన్ రికార్డ్ ఉండని అని. నేను ఎప్పుడు మీకు వచ్చి నాకు థ్రెట్ ఉందని నేను చెప్పానా? దిస్ ఇస్ ఆన్ ఆన్ థ్రెట్ ఆ బొక్క. నేను నన్ను కాపాడుకునే శక్తి నాకుంది, నేనేందండి ఒకరిని చూసి భయపడేది. ఆ రోజు ఎవరికి వాళ్ళు అలాగే ఉండాలా? ఇప్పుడు ఆయన నేను భయపడుతున్నారని చెప్పలేదు, ఆయన అఫీషియల్ గానే ఇచ్చారంటున్నారు. దువ్వాడా వీళ్ళందరూ చేసిన అక్రమాలకి వీళ్ళ మీద జనాలు తిరగబడతారని భయం ఉంటే చెప్పండి, ఒక ఇద్దరు ఎక్స్ట్రా పోలీస్ పీపుల్ పోలీస్ పర్సనల్ లో గన్ మెన్ ఇస్తాం, ఏమవుతుంది, తీసేశారట, తప్పేం లేదు కదా, ఉన్న వాళ్ళని తీసేశారట, తీసేస్తారు కదా, ఎందుకు తీరు మీరు 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 మాకు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఏదో డౌన్ గ్రేడ్ చేశారు. సో అది రిపీట్ అవుతుంది అన్నమాట, అంతేనా? ఓకే, గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు రిపీట్ అవుతుంది అంతే, అదే మీరు చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ కి, ఏ చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ కి మీరు డౌన్ గ్రేడ్ చేశారు సెక్యూరిటీ, మరి దువాడా గారు ఒక లెక్క అంటున్నాను. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆనంద్ గారు, ఏం జరిగింది, దువాడా గారు భయపడుతున్నారా? ఓకే ఒక్క నిమిషం అండి, దువాడా గారు భయపడుతున్నారా? ఆయన ఎలా భయపడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లో కూడా వినాలి కదా, భయపడుతున్నారా?